జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో 7 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది పనులను ఎంపీ బూర నరసయ్య గౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగామ పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో స్టేషన్ బయట అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన మొట్టమొదటి మరుగుదొడ్లు జనగామ పట్టణంలోనే ప్రారంభించుకున్నామని తెలిపారు. ఎంపీ బూర నరసయ్య గౌడ్ జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో 25 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. అనంతరం స్థానిక వివర్స్ కాలనీలో 6.75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు ఎంపీ బూర నరసయ్య గౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారు. రవాణా మార్గం ఈజీగా అయిపోయి అందరూ చాలా సౌలభ్యంతో ఈ యొక్క మార్గాన్ని ఉపయోగించుకుంటారు. మీ ద్వారా ప్రజలందరికీ ధన్యవాదాలు. ఆయన కథకు ధన్యవాదాలు చెప్తారు. పెట్టినా అభినందనలు, ధన్యవాదాలు. మాకు నచ్చింది జనగామ ప్రజల పక్షాన. పైకి భాస్కర్ రావు, 40 ఏళ్ల కళ నెరవేర్చిన ఘనత మా ఎంపీ గారికి దక్కింది. మా రైల్వే ఆఫీసులు దగ్గర అసలు 6.5 కోట్లతోటి అండర్ పాస్ నిర్మాణం జరగటం అది కళ ఉండే శాశ్వతంగా మనసులలో ఉండిపోతే కల్పించిన సౌకర్యం చేయబడుతుంది. మేము ఉంటాం పోతాం, ప్రజాపతులు ఉంటారు పోతాం, కానీ ప్రజల కొరకు చేసిన పనులు మాట శాశ్వతంగా ఉంటాయి. దాని నిదర్శనంగా మా ఎంపీ గారు అక్కడ సులభి కాంప్లెక్స్ కానీ, అండర్ పాస్ కానీ, ఇలా ఎయిమ్స్ కానీ ఏం చిన్నతనం వచ్చాయి కదా, అది ఇలా చుట్టుపట్టు 3-4 జిల్లాలకు అందుబాటులో వైట్ హాస్పిటల్, అది ఒక ల్యాండ్ మార్క్ తెలంగాణ, నార్త్ తెలంగాణకు ల్యాండ్ మార్క్. అది ఆ ల్యాండ్ మార్క్ను చేపు మార్కబుల్గా మా ఎంపీ గారు చేసిన దానికి శాశ్వతంగా నిజాం గవర్నమెంట్ ఎట్లయితే నిజాం హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ అయిందో, ఇలా మా ఎంపీ గారి కృషితోటి కేసీఆర్ గారి సారథ్యంలో నిమ్స్ రావటం, ఎయిమ్స్ రావటం అనేది అది ఒక చరిత్ర, అది ఒక ఘట్టం, మరవలేని ప్రజల సౌకర్యం.